ప్రైజ్ ద ఈ ఈరోజు దేవుని వాగ్దానము నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా ఏసుక్రీస్తు శిష్యులలో ఒకడైన తోమాతో ఏసయ్య ఈ మాట పలుకుతున్నాడు ఏసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తరువాత శిష్యులకు ఆయన ప్రత్యక్షమాయను ఏసయ వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన తోమ వారితో లేకపోయేను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసయ్య వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాకా అనెను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను ప్రియులారా తోమ బలహీనమైన నమ్మకం కలిగి ఏసుక్రీస్తును సందేహించే వ్యక్తిగా ఉన్నప్పటికీ ఏసయ్య అతన్ని ప్రేమించి ఆయన సిలువ మరణం పొందిన నిజమైన దేహాన్ని అతనికి చూపించి ఆయన సజీవంగా లేచాడనే ఆ సాక్ష్యాధారాన్ని ఆ రుజువును తోమ నమ్మాలని గట్టిగా చెప్పాడు ప్రిలార ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు మనము అవిశ్వాసులము కాక విశ్వాసులమై ఉండాలని చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని తెలియజేస్తున్నాడు ఒకరోజు ఏసుక్రీస్తు తల్లి అయిన మరియా జెకరియా ఇంటికి వెళ్ళెను ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లనెను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను ప్రియులారా మానవ చరిత్ర అంతట్లో స్త్రీలందరిలో యేసుక్రీస్తుకు తల్లిగా ఉండేందుకు ఒక్క స్త్రీని ఎన్నుకోవడం మాత్రమే సాధ్యం ఆ స్త్రీ మరియ అవ్వడం ఎంతో అద్భుతమైన విషయం మరియా దూత చెప్పిన మాటలన్నిటినీ సంపూర్తిగా విశ్వసించింది దేవుని చిత్తానికి తనను తాను సంపూర్ణముగా అప్పగించుకుంది ఎప్పుడైతే మనము దేవుని అందు విశ్వాసముంచి సంపూర్ణముగా ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడం నేర్చుకుంటామో అప్పుడే ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైనా సంతోషము గలవారై ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూడ్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను దేవదూతలు ఈ కార్యములను చూడగోరుచున్నారు కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిభ్రమైన బుద్ధి గలవారై ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండు అని సహోదరి సహోదరులారా వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకునుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువున వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందునను దేహమును విడిచినను కిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడమైన ప్రేమగల తండ్రి నీ అందు విశ్వాసముంచి నీ విచ్చే రక్షణను పొందుకొని నీ అందు నిరీక్షణతో ముందుకు సాగే గొప్ప భాగ్యాన్ని మాకనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము మా మనస్సు అను నడుము కట్టుకొని నిభరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుటకు సహాయము దయచేయమని మేము వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచు మేము బ్రతికినన్నాళ్ళు ఈ లోకంలో నీకు ఇష్టలముగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్